दसरा పండుగకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల కోసం ఇబ్బందులు లేకుండా 6300 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇక స్పెషల్ బస్సులు అదనంగా ఛార్జీలు ఉంటాయని, ఈ నెల 14 వరకు అవి అందుబాటులో ఉంటాయని చెబుతున్న ఆర్టీసీ ఎండి సజ్జనార్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. दसरा पंडुग संदर्भंगा इटु तेलंगाना आरटीसी प्रत्येक बस्सुलनु एर्पाटु चेसिंदि. प्रस्तुतं एन्नि बस् सर्वीसुलु अंदुबाटुलो उन्नायि, सो एंटि इलांटि विवरालु तेलुसुकुंदां. प्रस्तुतं मनतो पाटु मात्लाडडानिकि तेलंगाणा आरटीसी एंडि సజనర్ గారు ఉన్నారు. సజనర్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మన వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, తెలంగాణలో అతిపెద్ద పండుగ సో బతుకమ్మ పండుగ, దసరా పండుగ. సో దసరా పండుగ దృష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యంగా ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికుల కోసం ఎలాంటి ఏర్పాట్లు? దసరా పండుగ అనేది చాలా ఒక పెద్ద పండుగ. ముఖ్యంగా మన ఉమ్మడి రాష్ట్రానికి, కర్ణాటకకు, మహారాష్ట్రకి వెళ్ళే పబ్లిక్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. తెలంగాణ కూడా ఇది అతి పెద్ద పండుగ. సో ఆ దృష్టిలో, రద్దీ దృష్టిలో పెట్టుకుని టీజేఎస్ఆర్టీసీ మొత్తం 6300 బస్సెస్ని, స్పెషల్ బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఇది ఒక స్పెషాలిటీ ఉంది, ఎందుకంటే దసరా పండుగకు ఫస్ట్ టైం ఈ మహాలక్ష్మి స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా స్పెషల్గా రద్దీ ఉంటుందని చెప్పి మనం ఈసారి ఆల్మోస్ట్ 600 బస్సెస్ని ఎక్కువ నడపడం జరుగుతుంది. పోయినసారి 5700 బస్సెస్ని నడిపితే ఈసారి 6300 బస్సెస్ని ఎక్కువ నడపడం జరుగుతుంది. అది కూడా కొంచెం లాస్ట్ టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను, ఈసారి కూడా డిసెంట్రలైజ్ చేసి ఆరంగడు, ఉప్పల్లు, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఐఎస్ సదను, లింగంపల్లి, ప్లస్ అదే షామీర్పేటు, మన కోంపల్లి దగ్గర నుంచి కూడా మనము డిఫరెంట్ ప్లేసెస్కి బస్ స్పెషల్గా నడపడం జరుగుతుంది. అంటే వెళ్ళడం ఒకైతే రిటర్న్లో రావడం కూడా, సో రిటర్న్లో కూడా ఎలాంటి ఏర్పాటు చేశారు బస్ సర్వీస్లో? అదే డెఫినెట్లీ అక్కడి నుంచి కూడా మీరు అన్నట్లు చాలా చోట్ల కూడా రిటర్న్ జర్నీ కూడా బాగా హెవీగా ఉంటుంది. సో 13th 14th మనము ఎక్కువ స్పెషల్ బస్సెస్ నడపడం జరుగుతుంది. సో బస్సెస్ సఫిషియెంట్గా ఉన్నారు, ఎవరు కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు హాయిగా, సంతోషంగా, సురక్షితంగా మా బస్సులు ప్రయాణించాలని చెప్పి నేను పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను. మహాలక్ష్మి పథకం కూడా అమల్లో ఉంది కాబట్టి ఏమైనా ఈ ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్లు ఏమైనా పెంచేటటువంటి అవకాశం ఉందా? సో మహిళల నుంచి రెస్పాన్స్ ఎలా? బాగానే ఉంది ఇప్పటిదాకా, ఎందుకు గత ఒక 5-6 డేస్ నుంచి మనం చూస్తున్నాను చాలా ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి పబ్లిక్ రావడం జరుగుతుంది. మనం కూడా బస్సెస్ కూడా ఎక్కువ పెట్టడం జోని ఆల్మోస్ట్ 12 o'clock కూడా మన ఆఫీసర్స్ అక్కడ దగ్గర ఉండి క్రౌడ్ క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా చూస్తే ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది లేదు, చాలా మంచిగా స్మూత్ గా ఈ ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పటికీ చాలా మంది అంటే మహాలక్ష్మి పథకం సంబంధించి ప్రయాణిక మహిళలు ఏదైతే ఇంకా ఫోన్లలోనే చూపిస్తున్నారు ఆధార్ కార్డు, సో అది కూడా ఒక ఇంత గందరగోళం. సో దానికి కూడా ఏం చెప్తారు అంటే చాలా తక్కువ ఉంది, చాలా చోట్ల కూడా అలవాటు అయిపోయినారు మహిళలందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఫిజికల్ కార్డు తీసుకురావడం జరుగుతుంది. కొంతమంది ఎవరెవరు ఈ ఇబ్బంది పెట్టాలని చెప్పి ఉన్న వాళ్ళే ఇట్లా చేస్తున్నారు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్. బట్ మళ్ళీ నేను అందరు కూడా, మహిళలు అందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా వచ్చే ముందు మీ ఒక ఫిజికల్ ఆధార్ కార్డుని తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే చాలా రద్దీ ఉంటుంది, మన వాళ్ళు కూడా కండక్టర్స్, డ్రైవర్స్ కూడా చాలా స్ట్రెస్లో ఉంటారు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, అక్కడ వచ్చే అనవసరం ఫోన్లో ఉంది అదంతా గొడవ పెట్టొద్దని చెప్పి కోరుతున్నాను. అక్కడక్కడ జరిగిన చోట్ల కూడా మనం పోలీస్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాంటి అవకాశం ఇవ్వకుండా మీరందరూ కూడా ఫిజికల్ కార్డు తీసుకురావాలని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను. గత ఏడాదితో చూస్తే ఈసారి దసరాకు ప్రయాణికుల సంఖ్య ఏ విధంగా వెళ్ళేటటువంటి రికార్డు స్థాయిలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈసారి చూస్తే కొంచెం లాస్ట్ టైం కొంచెం ఎక్కువ ఎక్స్టెండెడ్ హాలిడేస్ రావడంతో కొంచెం ఎక్కువ కావడం జరిగింది. ఈసారి కొంచెం ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ కావడం జరిగింది. దాంతో కూడా మనము ఆల్మోస్ట్ ఒక 15 డేస్ కి మొత్తము ఎక్కువ పబ్లిక్ ప్రయాణం చేసే ఎక్కువ అవకాశం ఉంది. అందుకు మనం ఈసారి 600 బస్సెస్ ని ఎక్కువ నడపడం జరుగుతుంది. ఫైనల్ గా ఇటు ప్రయాణికులకు ఇటు దసరా పండుగ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? సో ముఖ్యంగా పబ్లిక్ అందరూ కూడా సంతోషంగా, సురక్షితంగా మా బస్సులో ప్రయాణం చేయాలని చెప్పి కోరుతున్నాను. మీకు అది కాకుండా కొంతమంది ఏదో చార్జెస్ పెంచారని చెప్పి ఏదో ప్రచారం చేస్తున్నారు, అది నిజం కాదు. స్పెషల్ బస్సులు ఏవైతున్నా అందులో కేవలం 1.3% ఛార్జీలు మాత్రం పెంచాం. సో ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, సో దాదాపు 6000కు పైగా ప్రత్యేక బస్సులను కూడా ఇటు తెలంగాణ ఆర్టీసీ తరఫున నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నేను ఆంధ్రజ్యోతి హైదరాబాద్.